नरेंद्र मोदी नेतृत्व में एनडीए ప్రభుత్వానికి सुप्रीम कोर्ट ఊరట లభించింది 2016 నాటి నోట్ల రద్దును రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది దీంతో విపక్షాలు కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్నాయి పెద్ద నోట్ల రద్దుపై సుదీర్ఘ విచారణ జరిగింది సోమవారం దీనిపై సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది ప్రభుత్వ చర్యలను సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది ఈ తీర్పును జస్టిస్ ఎన్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది పెద్ద నోట్ల రద్దును ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించారు 2016 నవంబర్ 8 నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు తేల్చేసింది పెద్ద నోట్ల వెనక లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ చర్యలను కొట్టిపారేయలేమని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని కూడా తేల్చారు నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని జస్టిస్ నాగరత్న తప్పుపట్టారు ప్రభుత్వం కేవలం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు అయితే అప్పుడు జరిగిన చర్యలకు ఇప్పుడు స్టే ఇవ్వలేమని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన 58 పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది సంబంధిత రికార్డులను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే విచారణ ముగించి తీర్పు చెప్పారు సానుకూల తీర్పు రావడంతో బీజేపీ దూకుడు పెంచింది రాహుల్ గాంధీ ఇప్పుడే మాట్లాడతారని న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు అయితే కోర్టు తీర్పును ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం స్వాగతించారు నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అనే అంశంపై సుప్రీం ధర్మాసనం స్పష్టత ఇచ్చిందన్నారు మెజారిటీ ధర్మాసనం దీనికి మద్దతు పలికినప్పటికీ మైనారిటీ తీర్పు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు